నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ముర్కుంట్ల అరవింద్ శర్మ, పెంజాల నగేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా అరవింద్ శర్మ కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చారని, రాష్ట్రానికి అనేక కంపెనీలు తీసుకుని వచ్చి యువతకు ఉపాధి కల్పించారని అరవింద్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు కొండ్రా శ్రీనివాస్, సాజిద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండాల నగేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అధినాయకత్వం వహించాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రత్యేకంగా పూజలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే కేటీఆర్ గారు గత 10 ఏళ్ల పాదలను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈరోజు హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు 2014లో హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండే, ఈరోజు కేటీఆర్ గారి పుణ్యంలో, కేటీఆర్ గారి సారథ్యంలో ఈరోజు ఎన్నో బహుళజాతి కంపెనీలను తీసుకొని వచ్చి కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉండాలి, మేమందరం కూడా పనిచేయాలి అని చెప్పేసి ఆ భగవంతుడు కేటీఆర్ గారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలని ఇవ్వాలని మీ ద్వారా మా గౌరవ కేటీఆర్ గారికి, రామన్న గారికి జన్మదిన